అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వాతావరణ మార్పుల వల్ల కలిగేటువంటి వైరస్ జబ్బులని ఎలాంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడకుండా ప్రాథమిక దశలోనే ఎలా వాటిని కంట్రోల్ చేసుకుని ఇతర ఉపద్రవాలు రాకుండా చేసేందుకు ఎలాంటి చక్కటి గృహవైద్యాలను పాటించాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం వాతావరణం మారినప్పుడు సర్వసాధారణంగా తేమ శాతంలో కూడా మార్పు వస్తూ ఉంటుంది వర్షాకాలం వచ్చినప్పుడు తేమ శాతం పెరిగిపోతుంది అదేవిధంగా చలికాలం కూడా శాతంలో మార్పులు వస్తాయి ఇలా ఈ తేమ శాతంలో వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి క్రిములు ముఖ్యంగా ఈ వైరస్ లాంటి క్రిములు విపరీతంగా విజృంభించి మానవాడిని వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి వైరస్లు ఫ్లూ వైరస్ కానీ స్వైన్ ఫ్లూ వైరస్ కానీ ఇలాంటి వివిధ రకాలైనటువంటి ఈ వైరస్లు చాలా ఇబ్బంది పెడుతుంటాయి మరి ఈ వైరస్లు మనని సంక్రమించి ఇబ్బంది పెట్టేటప్పుడు నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల వరకు లేదా ఒక్కొక్కసారి ఒక వారం వరకు కూడా ఆ లక్షణాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి మరి సర్వసాధారణంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు గొంతులో నసగా ఉండడము ముక్కుల నుంచి నీళ్లు కారుతూ ఉండడము అదేవిధంగా తుమ్ములు రావడము కళ్ళు ఎర్రగా ఉండడము తలనొప్పిగా ఉండడము విపరీతంగా ఒళ్ళునొప్పులు ఉండడము అసౌకర్యంగా ఉండడము ఇలాంటి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఈ వైరస్ వల్ల ముఖ్యంగా ఈ గొంతు భాగంలో ముక్కు భాగంలో ఇబ్బందిని పెట్టేటువంటి వైరస్ వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ సమస్య ఎదురైనప్పుడు ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన మనం దృష్టి సారించి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది అంతేకాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు భవిష్యత్తులో ఈ సమస్య మరిన్ని సమస్యలు దారితీయకుండా కూడా ఇవి సదా మనల్ని కాపాడుతూ ఉంటాయి మరి అలాంటి వాటిల్లో ఒక రకమైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధము ఆ వైరస్ల దాడి మన మీద జరిగినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకుండా వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది మరి వైరస్ దాడి వల్ల మన శరీరము రుగ్మతకు గురైనప్పుడు కలిగేటువంటి లక్షణాలు తగ్గేందుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా భవిష్యత్తులో ఈ వైరస్ వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు కలగకుండా వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు కలగకుండా కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి మరి ఈ ఔషధ తయారీ కావాల్సినటువంటి పదార్థాలు నాలుగు మొట్టమొదటిది శొంఠి ఎందుకంటే ప్రతి ఇంట్లో అవసరమైనటువంటి ఈ ఔషధ యోగం కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా నిదానంగా చూసి రాసుకొని దాన్ని సద్వినియోగం చేసుకుంటే అతి త్వరలోనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట శొంటి చూశారు కదా అలాగే రెండవ పదార్థం లవంగాలు అన్నీ మనకు తెలిసినటువంటివి మొట్టమొదటి పదార్థం శొంటి రెండవ పదార్థం లవంగాలు మూడవ పదార్థం మిరియాలు చూస్తున్నారు కదా మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే షొంఠిని దంచి చూర్ణం చేసి ఒక పది గ్రాములు తీసుకోండి అట్లే లవంగాలని కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి ఒక పది గ్రాములు తీసుకోండి మిరియాలను కూడా వేయించి చూర్ణం చేసి ఒక పది గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకుంటే ముప్పై గ్రాముల ఔషధం బ్రెడ్ అయిపోతుంది దాన్ని బాగా కలిపేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే చూస్తున్నారు కదా తిప్పతీగ ఇది గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఈ తిప్పతీగ ప్రతి ప్రాంతంలో దొరుకుతూ ఉంటుంది అన్నమాట చూసారు కదా మీరు ఈ మొక్కను చూస్తే తెలిసిపోతుంది నిజంగా ఇందులో అంత ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ప్రాంతంలో గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రకృతి మనకు తిప్పతీగని ప్రసాదించింది అనమాట అనేక రకాలైనటువంటి వ్యాధులను తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఈ తిప్పతీగలో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట ఈ తిప్పతీగ యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది యాంటీ వైరల్గా పనిచేస్తుంది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది యాంటీ పైరటిక్ అంటే జ్వరాన్ని తగ్గించేటువంటి ఔషధంగా పనిచేస్తుంది నొప్పులను తగ్గించేటువంటి ఔషధంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ జ్వరం వచ్చి నొప్పులు వచ్చి తర్వాత కొన్నాళ్ల పాటు విపరీతమైన నీరసము నిస్తరణ అసౌకర్యము కాళ్ళు చేతులు లాగడము ఇలా చెప్పుకునేటువంటి బాధలు కూడా వ్యక్తం అవుతుంటాయి అలాంటి బాధలు రాకుండా కూడా వచ్చినటువంటి బాధలు త్వరగా తగ్గేందుకు కూడా ఈ తిప్పతీగ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకే దీనికి అమృత అనేటువంటి పేరు ఇచ్చారనమాట అంటే అమృత అంటే అనారోగ్యాన్ని అతి త్వరగా తగ్గించేటువంటి శక్తివంతమైనటువంటి ద్రవ్యము అనేటువంటి అర్థం స్థూలంగా చెప్పుకోవచ్చు మరి రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒక్కసారి ఈ తిప్పతీగలు దంచేసేసి ఒక టెన్ ఎంఎల్ తిప్పతీగ రసం తీసుకోండి ఆ తిప్పతీగ రసం అంటే పొద్దున టెన్ ఎమ్మెల్ సాయంత్రం టెన్ఎంఎల్ ఆ టెన్ ఎంఎల్ తిప్పతీగ రసంలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూనం అంటే పొడి లవంగాల పొడి మిరియాల పొడి కలిపి తయారు చేసుకున్నాం కదా దాన్ని మూడు చిటికలు అందులో కలిపేసి అవసరమైతే కొద్దిగా తేనె వేసేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా ఉదయం ఒక్కసారి సేవించాలి సాయంత్రం పూట కూడా మరొకసారి సేవించాలి క్రమం తప్పకుండా ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల వివిధ రకాలైనటువంటి వైరస్ల వల్ల కలిగేటువంటి ముఖ్యంగా ముక్కు గొంతు భాగంలో తర్వాత ఊపిరితిత్తుల భాగంలో వైరస్లు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నుంచి చాలా చక్కటి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా మరి ఈ యొక్క వ్యాధులు రాకుండా కూడా ఈ యొక్క ఔషధాన్ని రోజు ఒక పూట ఒక వారం లేదా పది రోజులు వాడుకోవడం వల్ల కూడా భవిష్యత్తులో ఈ వైరస్లకు సంబంధించిన ఇబ్బందులు రాకుండా కూడా ఈ యొక్క ఔషధం కాపాడుతుంది సమస్య వచ్చినప్పుడు రెండుసార్లు వాడుకోవచ్చు సమస్య రానప్పుడు రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది ఇదే ఔషధాన్ని పది రోజులు పదిహేను రోజులు లేదా రెండు మూడు వారాల వరకు కూడా రెగ్యులర్గా కొనసాగించడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాన్ని ఈ వాతావరణంలో మార్పుల వల్ల కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకి మనం తెలుసుకున్నాము మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల